వర్క్ ఫ్రమ్ హోమ్ తో డేంజరా? కరోనా పుణ్యమా అని లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల్లో అయితే మధ్య మధ్యలో కొద్దిగా రిలాక్స్ అవడంతో పాటు కొలీగ్స్ తో కాసేపు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వర్క్ మోడ్ నుంచి బయటపడొచ్చు, రిలాక్స్, రీఛార్జ్ రెండూ అవ్వచ్చు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇలాంటివేమీ ఉండవు. అయితే ఏమవుతుందంటారా? ఇది ఖచ్చితంగా మీ హెల్త్ పై ప్రభావం చూపిస్తుంది. వీటిని అధిగమిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలంటే చిటికెడు చిట్కాలు పాటిస్తే సరి. వర్క్ ఫ్రమ్ హోమ్ కు ముఖ్యంగా కావాల్సింది హెల్త్ కాన్షియస్. ఇంటి నుంచి పనేగా అదెందుకు అంటారా? అక్కడే ఉంది మతలబు. ఇంట్లో ఉంటే ఏవో చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. ఖాళీగా ఉన్నామని ఏది పడితే అది తినేస్తే ఇప్పటి వరకు లేని జబ్బులు వస్తాయి. అందుకే ఆచితూచి కాకపోయినా కాస్త చూసి తినాలంటున్నారు వైద్యులు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మనకు అందుబాటులో ఉండే గుప్పెడు బఠానీ, చిటికెడు శనగలు తింటే శరీరానికి కావలసినంత శక్తి దొరుకుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక వీటితో పాటు పల్లీలు, ఇవి మటన్ కన్నా ఎక్కువ మేలు చేస్తాయి. డ్రై నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కాస్ట్లీ. పైగా ఆకలిని తగ్గిస్తాయి. తిన్న చాలాసేపు వరకు ఆకలి వేయదు. ఇక ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వీటిని మర్చిపోవద్దు. అరకొరగా నోట్లో వేసుకుంటే చాలు. చాక్లెట్లు, బిస్కెట్లు ఓకే, కానీ వీటి వల్ల రాను రాను మేలు కన్నా కీడే ఎక్కువ ఉంటుంది. ఇక డ్రింక్స్ విషయానికి వస్తే ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవాలి. జ్యూస్ వద్దనుకునే వారు ఫ్రూట్స్ వదలద్దు. యాపిల్, పైనాపిల్ కొనలేమంటారా? అయితే జామకాయ లాగించేయండి. వారంలో కనీసం 2 సార్లు జామకాయ తింటే చాలు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఎలాగూ శారీరక శ్రమ ఉండదు కాబట్టి జామకాయతో జీర్ణశక్తి పెంచుకోవచ్చు. ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి వేళకు వేడివేడిగా తినడం మర్చిపోవద్దు. నాన్ వెజ్ వారానికి 2-3 సార్లు మించుకుంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ లాగించండి. ఇలా పాటిస్తే బరువు పెరగకుండా ఉంటారు, ఆరోగ్యము హాయిగా ఉంటుంది. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటి అంటారా? పోయిన చోటే వెతుక్కోమంటారు పెద్దలు. ఇంతకాలం బిజీ లైఫ్లో మనం ఏం పోగొట్టుకున్నామో ఇప్పుడు అవన్నీ వెతుక్కోవాలి. తీరిక వేళల్లో బంధువులతో కాసేపు ఫోన్లో ముచ్చట్లు పెట్టుకోండి. బంధుత్వం అనే దారాన్ని మరింత దృఢం చేసుకోండి. కరోనాతో బయటకు వెళ్లే అవకాశం ఎలాగూ లేదు కదా. స్నేహితులతో సరదాగా చాటింగ్ చేయండి. 3 పదుల 4 పదుల వయస్సులో గడిచిన మధుర జ్ఞాపకాలు మళ్లీ తాజా చేసుకోండి. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఆఫీసు ఒత్తులను అధిగమించాలంటే ఫ్రెండ్స్ ను మించిన టానిక్ ఉండదు కదూ.